అర్ధరాత్రి వచ్చారండి పోలీసులు. అర్ధరాత్రి దొంగల వాళ్ళ వాళ్ళు దూకి దౌర్జన్యం చేసి ఎలా ఉందంటే అసలు ఈ పరిపాలన ఏంటో నాకు, రాక్షస పరిపాలన ఉంది, బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈ రోజు చూస్తున్నాం 3 గంటలకి 3:30 మధ్యలో వచ్చి గోడ దూకి 200 మంది పోలీసులు ఇంటి లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత తలుపులు బద్దలు కొట్టేసి దౌర్జన్యం చేస్తుండే మా చిన్నప్పయ్య రాజేశ్వరం మాల్లో ఉన్నారు. ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు కావాలి మీరు అడిగితే నేను తీసుకొస్తాను, ఎందుకు మీరు తలుపు పడుతున్నారని అడిగారు. అడిగితే వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, ఒక సోమవారం వేసుకుని ఉంటే గోడ మీద ఎక్కించి పునాది మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపంలో తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్రికి గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి? మేము గర్జా వ్యాపారం చేసామా, లేకపోతే దౌర్జన్యం చేసామా? దొంగల ముఠాల్లో తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి ఒక పోలీసుల వల్ల రాలేదు ఎవరు కూడా, ఐడెంటిటీ కార్డు లేదు, చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, పోలీసులు తాగేసి వచ్చారు. చాలా మంది తాగేసి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ స్మెల్ ఏంటి, ఇది పద్ధతేనా నువ్వు, గవర్నమెంట్ కుటుంబం ఇంట్లోకి వస్తున్నావు నువ్వు, ఇది పద్ధత పోలీసు ఏంటి అని నేను అడిగాను. ఏం తాగలేదని చెప్పి మొహమే చూపిస్తున్నాడు. అంత దౌర్జన్యం అని పరిపాలన జరుగుతుందండి. నా రాజేష్ గారిని అయ్యన్న కోతరి గారిని హాని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. పోలీసుల ద్వారా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, వాళ్ళు ఏ విధంగా చెప్తారో భగవంతుడికే తెలుసు. మీరందరూ కూడా అండదండలుగా వాళ్ళు ఏ విధంగా శిక్షించాలంటే తీసుకుని వెళ్ళి ఏ రూట్కి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఒక కారు తీసుకొచ్చారు, ఆ కారులో తీసుకెళ్తామన్నారు, ఆ కారులో లేదు. జీప్ తీసుకొచ్చారు, జీప్ ఎక్కించారు కారు అని చెప్పేసి. ఒక నోటీస్ లేదండి, ఎఫ్ఐఆర్ అడిగి ఎఫ్ఐఆర్ లేదండి. ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు. వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది, పోలీసులు అని ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగ పెట్టేశారంటే, ఏం తప్పు చేశారండి, ఏ నేరం చేసాం మేము? పోలీ ఏమైనా చేశారంటే పోలీసు చేశారని చెప్పండి. ఎందుకంటే దొంగలా రావాలి, గోడ దూకు రావడం పనే ఉంది. నేను అడిగాను, మీరేమైనా ఉంటే చెప్పండి, నేను తలుపు తీస్తాను. మీకేం అంతే తప్ప గ్లాసులు బద్దలు కొట్టేసి తలుపులు బద్దలు కొట్టేసి అదేం పద్ధతి అండి? రాత్రి మీద దౌర్జన్యం, ఎంత దౌర్జన్యం అంటే 3.5 సంవత్సరాలు కూడా నరకం చూపిస్తున్నారు. ఏంటండి ఆ శాడిజం, ఏమనుందా అండి? తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకిద్దరికి కూడా మా రాజేష్ గాని అయ్యన్ పాత్ర గాని ప్రాణహాని ఉందండి. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రభుత్వమే, వాళ్ళ మీదే కూడా మేము చెప్పవలసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. మీరు ఇటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్ కి కూడా రాకూడదండి. కనీసం ఒక టాబ్లెట్ వేసుకుని ఇవ్వలేదు, రెండోది లుంగీతో ఉన్నారు, లుంగీ షర్టును అలాగే తీసుకుని వెళ్ళిపోయారు.